ఏపీలో పాలిటిక్స్ రక్తి కత్తిస్తున్నాయి ఏపీ పొలిటికల్ స్క్రీన్పై రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల రణరంగం తలపిస్తున్నాయి ఏపీ రాజకీయాలు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీల అధినేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది గత కొంతకాలంగా టీడీపీ బీజేపీ కూటమికి దూరంగా ఉన్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం చంద్రబాబుతో భేటీ కానుండడం ఏపీ పాలిటిక్స్ లో పెద్ద సంచలనంగా మారింది సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు చాలా రోజుల తర్వాత చంద్రబాబుతో పవన్ భేటీ కానుండడం పెద్ద సంచలనంగా మారింది రేపు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఉదాహరణ కిడ్నీ సమస్యలు వాటర్ ప్లాంట్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా పవన్ చంద్రబాబుతో చర్చించనున్నట్లు సమాచారం అంతేకాకుండా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మహాకూటమి ఏర్పాటుపై ఏపీలో ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు దీనికోసం ఇటీవల పవన్ అపాయింట్మెంట్ కావాలని ప్రశాంత్ కిషోర్ కోరినట్లు ప్రచారం కొనసాగింది అలాగే వైసీపీతో కలిసి పనిచేయాలని జనసేన చూస్తున్న తరుణంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ తరపున ప్రచారం చేసిన పవన్ గత కొంతకాలంగా ఆ పార్టీలకు దూరంగా ఉంటున్నారు ప్రత్యేక హోదాపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ వ్యక్తిగతంగా చంద్రబాబును మాత్రం ఎప్పుడూ విమర్శించలేదు ఈ క్రమంలో చంద్రబాబు పవన్ భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పవన్ మళ్లీ చేతులు కలుపుతాడా అనే చర్చ కూడా మొదలైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి